బీజేపీ నాయకురాలు డికే అరుణ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఇంట్లో పోలీసులని అధికార యంత్రాంగాన్నంతా కూడా ఉపయోగించుకొని ఎంతైనా ఉప ఎన్నికల్లో మరి గెలిచి తీరాలని వాడు పన్నినటువంటి పన్నాగంలో పెద్ద ఎత్తున ప్రెస్టీజ్గా తీసుకొని చరిత్రలోనే ఎక్కడా ఖర్చు పెట్టనంత డబ్బుని ఈ ఉప ఎన్నికల్లో ఖర్చు పెట్టేటువంటి తీరును చూస్తుంటే ఈ రోజు వ్యవస్థని ఏ వైపుకు ఈ యొక్క అవినీతి సామ్రాట్ అయినటువంటి కేసీఆర్ తీసుకుపోతున్నాడో ఒకసారి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హుజూరాబాద్ ప్రజలే ఈరోజు తెలంగాణ రాష్ట్రకి మార్గ దర్శకుడుగా ఈరోజు నిలబడ్డారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అక్కడ మేము గ్రామ గ్రామాల ప్రచారానికి వెళ్ళినప్పుడు చూసినాం పెద్ద ఎత్తున గ్రామాలలో ప్రజలంతా కూడా అధికార పార్టీ పెట్టేటటువంటి భయానికి మీటింగ్లకు పోవద్దని డబ్బులు ఇచ్చింది. మేము పోయినప్పుడు వాళ్ళ మీటింగ్లకు మీరు పోకూడదు అనేటటువంటి విధంగా కూడా డబ్బులు ఇచ్చింది అధికార పార్టీ. అట్లా అయినా కూడా భయపడకుండా మన సమావేశాలకు హాజరయ్యిండ్రు. మేము నిర్వహించిన సమావేశాలకు హుజూరాబాద్ ప్రజలు హాజరయ్యిండ్రు. మహిళలు కానీ, యువకులు కానీ, రైతులు కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి ఆ సమావేశాలలో పాల్గొని చెప్పే ప్రతి మాటను కూడా హుజూరాబాద్ ప్రజలు చాలా శ్రద్ధగా విన్నారు. ఈరోజు హుజూరాబాద్ యొక్క ఈ ఉప ఎన్నికల్లో తీర్పు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చరిత్రాత్మకమైనటువంటి తీర్పు అని చెప్పి సందర్భాన్ని చెప్పక తప్పదు. ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఈరోజు హుజూరాబాద్ ప్రజలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. ఒక నియంత పాలనకు చరమగీతం పాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి ఒక పెద్ద పిలుపుని హుజూరాబాద్ ప్రజలు ఇచ్చినారు. ఈ ఎన్నికల్లో ఇంకా అనేక రౌండ్లు ఉన్నాయి. 6 రౌండ్లు పూర్తయినాయి. ఇంకా దాదాపు 17 రౌండ్ దాకా ఉండొచ్చు. ప్రతి రౌండ్లో కూడా ఆధిక్యాన్ని చాటుతా ఉంది బీజేపీ పార్టీ. ఇంకా భారీ మెజార్టీతోనే తప్పకుండా మా అభ్యర్థి ఈటల రాజేందర్ గారు విజయం సాధించబోతున్నారు. దాంట్లో ఎలాంటి అనుమానమే లేదు. మొదటి నుంచి మేము చెప్తున్నాం తప్పకుండా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు భారీ మెజార్టీని సాధిస్తారనేటటువంటి విశ్వాసాన్ని భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేసింది. ఈరోజు ఆ యొక్క విశ్వాసాన్ని నిజం చేసినటువంటి హుజూరాబాద్ ప్రజలకు నిజంగా తల వంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాము, నమస్తులు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి హుజూరాబాద్ ప్రజలైనటువంటి తీర్పు తెలంగాణ భవిష్యత్తుకే ఒక గొప్ప తీర్పు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క అహంకారికి, ఈ అధికార అహంకారంతోన, ధన అహంకారంతోన ఈరోజు విర్రవీగుతున్నటువంటి కేసీఆర్ కుటుంబానికి మరి ఈరోజు హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు కనువిప్పు కలిగించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఘన విజయాన్ని బీజేపీ పార్టీ సొంతం చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క రిజల్ట్స్ తర్వాత సాయంత్రం మధ్యాహ్నం లోపల రిజల్ట్స్ బయటకు వస్తాయి. అఫీషియల్గా 4 గంటల లోపల రిజల్ట్స్ అఫీషియల్గా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క విజయోత్సవాన్ని ఇది ఒక గొప్ప విజయం, మామూలు విజయం కాదు. విజయం ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఉప ఎన్నికలో ఒక ముఖ్యమంత్రి స్వయాన అక్కడ అభ్యర్థి ముఖ్యమంత్రి తానే అయినట్టు, అసలు అభ్యర్థి ఎవరో తెలియదు, అక్కడ అభ్యర్థి ఎవరో తెలియదు, మొత్తం కూడా కేసీఆర్ తానే పోటీ చేస్తున్నట్టుగా ఈరోజు ఆ ఎన్నిక జరిగింది. కేసీఆర్కి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ మధ్యలోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా ఆ ఉప ఎన్నిక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున ఆసక్తిని రేపింది. మరి ఈ ఉప ఎన్నికల్లో విజయం కేసీఆర్ని తెలంగాణ ప్రజలు ఓడిచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు హుజూరాబాద్ ప్రజల ద్వారా తెలంగాణ ప్రజలంతా కూడా ఇదే కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను హుజూరాబాద్ ప్రజలు ఈరోజు వారి తీర్పు ద్వారా మరి ఈరోజు తెలియజేసిన కూడా ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మరి భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల నాటికి ప్రతి నియోజకవర్గంలో ఒక భారీ అంటే ప్రతి నియోజకవర్గంలో గ్రామానికి విస్తరించి ప్రతి ఒక్క బూత్ లెవెల్లో విస్తరించి ఒక అంటే బలమైనటువంటి శక్తిగా మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటుందని చెప్పడానికి మరి ఈరోజు హుజూరాబాద్ ఎన్నికనే మరి దానికి
साक्षात् मरी कनपड़ता मरी एन राष्ट्रमंत आसक्ति चूस प्रति निरुद्योग रैतुलु महिललु प्रति वर्गम ఈ కులము ఆ కులమనేటటువంటి తేడా లేకుండా అక్కడ ప్రతి వర్గం కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రతి వర్గం కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజేందర్ గారికి మరి పూర్తిగా వారికి సహకారం అందించి ఈ రోజు వారి విజయానికి కూడా పూర్తిగా వారందరూ తోడ్పడిండు మరి అదే విధంగా ఈ యొక్క విజయం కేవలం హుజరాబాద్ ప్రజల విజయం కాదు ఇది టోటల్ తెలంగాణ ప్రజల విజయం అని చెప్పి